Garuda Express, an international courier service. జననాయకుడి దాని నుంచి ఒక సోఫిస్టికేటెడ్ పొలిటికల్ లీడర్గా ఏమన్నా మారిపోయారా? ఎక్కడ మీ పేరు వినిపించట్లేదు ఈ మధ్య కాలంలో? సభాపతి అయిన తర్వాత మిమ్మల్ని ఆల్మోస్ట్ పూజించే స్థాయిలో ఉన్న జనాన్ని అంత హఠాత్తు ఎలా వదిలేయగలిగారు మీరు? వెళ్ళిపోయాను కాబట్టి ఓడిపోయానని నేను భావించాను. రాజకీయాల్లో మీరు మిస్టర్ కూల్, శత్రువు లాంటివి పెద్దగా ఏం లేనివాళ్ళు. అలాంటి మీ నేపథ్యంలో మీ నాన్నగారి మీద నక్సల్స్ అటాక్ ఎలా జరిగింది? ఏ కారణాలతో అయింది? అయింది అది మీ మీద జరిగిన దాడియా, తన మీద జరిగిన దాడి? మీరు అప్పటికి చాలా అద్భుత నాయకుడు. సో రాజశేఖర్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళని అడ్డు తొలగించుకోవాలని. రాజశేఖర్ రెడ్డి గారికి నాకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి రాజకీయ వారసుడు తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీకి అంత సేవలు చేశారు కదా వైఎస్, మరి ఆయన బిడ్డని మాత్రం ఎందుకు కాంగ్రెస్ పార్టీ తొక్కింది? ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. అంటే దాన్ని డిఎస్ అడ్డుకున్నాడని అంటారు, డిఎస్ షబ్బీర్ అలీ. అధికారంతో నువ్వేం కంట్రోల్ చేయగలుగుతావు? ఆయన అనుకోకుండా హఠాత్తుగా చనిపోవడం వల్లనే మీకు గ్రహణం బట్టుల్లో చనుకోవచ్చా? నా వీక్నెస్ ఏంటంటే చాలామంది మేమే సీఎం, మేమే అన్ని అని వస్తున్నారు. మీరు ఫైట్ చేయట్లేదా, లేదంటే ఆ పదవుల కోసం ట్రై చేయట్లేదా? మీకు అవసరం లేదంటున్నారు ఆ పదవుల కొరకు. డికే అన్న గారికి పీసీసీ ఇస్తున్నారని లేటెస్ట్ ఇవాళ టాక్. మీడియానే ఊహించుకుంటూ ఎందుకు కేంద్రానికి ఎన్నో మనకి సంబంధాలు బాగానే ఉన్నాయి కదా తెలంగాణకి, కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానితో ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. రాజకీయ దురంధరుడు, కాంగ్రెస్ వీరవిధేయుడు, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డితో యోయో టీవీ టైమ్ టు టాక్. డోంట్ మిస్ ఈ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు మీ యోయో టీవీలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.